క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ కానీ గతంలో ఏ హీరో ఏ భాషలో చేసిన విధంగా దాన్ని పైలట్గా దాన్ని ఆధారం చేసుకుని ఆ రకంగా తను డిజైన్ చేసుకున్నాడు ఇన్స్పిరేషన్ తోటి ఇన్స్పైర్ అయ్యి అనేది ఎక్కడా లేదు. నా మైండ్లో మన రాయలసీమలో ఉండే ఒక పాలవారు ఎలా చేస్తుంటాడు అనేదే తప్ప నాకు ఆయనే కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించడం. ఆయన కూడా కనిపించడానికి ఆయన ఇమాజినరీ ఫోటో ఉంది తప్ప ఇంకోటి కాదు. అంటే మీరు చూసే ఫోటో మీసాలతో ఉండే నిలబెట్టి ఫోటో అది ఆయనది కాదు. ఆ విషయం ఉయ్యాలవారు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు నన్ను కలిశారు. ఒక వర్గం అసలు వర్గం అని వాళ్ళు అంటారు, ఏమైనా సరే ఆ కాంట్రవర్షియల్ వెళ్ళద్దు. ఆ వర్గం కలిశారు. కలిసిన తర్వాత మా గౌరవాన్ని ఎదుడింపు చేసే గొప్ప సినిమా చేస్తున్నారండి అని చాలా సంతోషపడి మాకు బాగుంది మా కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడారు. మాట్లాడింది ఇక్కడ ప్రస్తుతం. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో ఉంది అది ఆయనది కాదండి, ఆయన మనవడదండి. ఆయన మనవుడు ఆయన పూనుకుల్లో ఉంటారని అందరూ అనుకుంటూ ఆయనకు ఆ వేషధారణ వేసి అప్పట్లో ఆ ఫోటో తీసే నిలబెట్టి ఫోటో తీసి అది అలా ఉయ్యాల నరసింహారెడ్డి ఫోటోగా ప్రాచుర్యం పొందిందండి. ఎందుకంటే ఆ సమయం ఆ టైంలో ఫోటోగ్రఫీ అనేది లేదు. 1847లో ఐ థింక్ అది మీరే క్లారిఫై చేయాలి. వాళ్ళు ఏంటంటే ఫోటో ఆయనకు అందుబాటులో లేదు. ఒకవేళ ప్రపంచపరంగా కనిపెట్టిన ఫోటోగ్రఫీ అది కింద మన రాయలసీమ వరకు ఆయన తీసుకునే అవకాశం రాలేదు అనుకుంటా అది చెప్పుకొచ్చారు. అందుకని ఆయన ఫోటో అంటూ లేదు. ఆయన ఆయిల్ పెయింట్స్ పెయింట్ తీసుకోవడం లేవండి, అస్సలు దొరకలేదు. ఇది ఒక్కటే మేము ఈ ఫోటోలోనే ఆయన చూసుకుంటాము ఆ రకంగా అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు నిజం దాని నేను దాని మీద ఆథెంటిక్గా మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు పోస్ట్ చేస్తాను. సో ఇది నా మాట కాదు, నా భావం కాదు, ఇది పక్కన పెడదాం. అండ్ ఆయన గురించి క్యారెక్టర్ చదువుతూ ఉండగా వింటూ ఉండగా నేను ఇమాజిన్ చేసుకుంటుంటే నాకు ఆయన ఇలా బిహేవ్ చేస్తుంటాడు అండ్ ఇలాగా మాట్లాడు ఉంటాడు అంత మహానుభావం ఇందాక చెప్పినట్లుగా వీర విహారం చేసే యాక్టింగ్ చే అని అలాగా బిహేవ్ చేస్తుంటారు. ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు, స్వాతంత్ర సమర స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడంటే నిండు కుండలాగా తొనక్కుండా ఉంటాడు. గంభీరమైన వచనం భాష ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఎలా చేస్తాడని జస్ట్ ఎన్నో రోజులు ఊహించుకుంటూ నాకు అనిపించింది. ఆ రూపం అభినయం అలా చేయాలనిపించింది. అది నేను ఫస్ట్ డే ఎలా అనుకుంటున్నారు ఏంటి అని సురేంద్ర గారు అనుకోండి, నేను హెయిర్ ఈ విధంగా అనుకుంటాను. కొన్ని ఎందుకు ఫోటోలు పంపించాను, అందులో కొన్ని బాగున్నాయని, కొన్ని ఏమో వద్దండి ఏదో లాగుందని తను అన్నాడు. సో ఫైనల్గా అందరు కలిపి అది ఆ రీసెర్చ్ నేనే చూసుకున్నాను ఎక్కడెక్కడి నుంచో హెయిర్ స్టైల్స్ అన్ని. సో మహారాజుగా పాలగారుగా కనిపిస్తున్నప్పుడు క్యాజువల్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తారు, గ్లామర్గా ఉంటుంది, రొమాంటిక్ సీన్స్ అప్పుడు కూడా మరి వారియర్ లాగా ఉండకూడదని ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ తర్వాత వారియర్గా ఉన్నప్పుడు మొత్తం హెయిర్ వెనక్కేసి ఒక 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 వీరులా కనిపించాలి. సో ఆ రకంగా ఉండాలని రెండు రకాలుగానే మనం ఆ సమయానుకూలంగా ఏది అవసరమంటే అది వాడదామని అంటాము. అందరం కలిసి ఓకే చేసుకున్నాం అది. అండ్ ఈ అటైర్ ఆ టైంలో ఏమి బట్టలు ఉంటాయి, ఎలాగా వస్త్రధారణ ఉంటుంది, అది ఎట్లాగా ఉండాలి అన్నది ఆనాటి ఫోటోలు కొన్ని మేము సోర్స్ చేసి ఆ పూర్వీకుల ఇమాజినరీ ఫొటోస్ కానీ పెయింటింగ్స్ అవన్నీ చూసి పాలెగాళ్ళు మహారాజులు ఎలా ఉంటారు, ఏ రకమైన వస్త్రధారణ చేస్తారు, ఎలా ఉంటారని చేసి అది కాస్ట్యూమ్స్ డిజైన్ వాళ్ళు మన రాజీవన్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళందరూ కలిపి వాళ్ళు చేసినటువంటి డిజైన్ చేశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మా కాస్ట్యూమ్స్ డిజైనర్స్. సో వాళ్ళ సహకారంతో ఈ వస్త్రధారణ అనేది ఇది వచ్చింది. సో టోటల్గా నా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నన్ను ఎలా నటించాలనే దాని మీద ఎక్కువ నేను ఆలోచించిన పైన వస్త్రధారణ అన్ని కలిపి అందరూ కలిపి ఆలోచించి చూశారు. ఆ రకంగా అందరి సహాయ సహకారంతో ఫైనల్గా మీరు చూస్తున్నది తెర మీద అది రూపు రూపొందించింది అండి.